రూరల్ మూవీ చూసామండి. లైక్ అంటే కేఎస్ రవికుమార్ గారి డైరెక్షన్ ఎట్లా ఉంటుందనేది మూవీ చాలా చూసినట్టుంది. దట్ వాజ్ బ్రిలియంట్ అండి. ద వే హీ నేరేటెడ్ ద ఫ్లాష్ బ్యాక్ కావచ్చు, లేక ఒక కార్పొరేట్గా ఒక స్టైలిష్ లుక్తో తీసుకురావడం కావచ్చు. ఇట్ వాజ్ గుడ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ ఒక ఫ్రేమ్ కూడా బోర్ కొట్టకుండా, ఎంటర్టైన్మెంట్కి ఎక్కడ తగ్గకుండా, ఎనర్జీ లెవెల్స్ ఏది తగ్గకుండా బాలయ్య గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ ఉంది. ఇట్ వాజ్ హైలైట్. డైలాగ్స్ అనేది సూపర్ అండి. అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ ఆ లెవెల్స్కి ఇట్ వాజ్ అనదర్ లెవెల్. డైలాగ్స్ సూపర్. మహానాయకుడు కథానాయకుడు తర్వాత వచ్చింది కదా, అది కొంచెం అనుకున్నంత ఆడలేదు. అంటే అంత ఆ లెవెల్ అని చెప్పుకోవడానికి లేదు, కానీ ఇట్ వాజ్ ఓకే అండి. ఇట్ ఇస్ నాట్ బ్యాడ్ ఓవరాల్గా. సారీ, స్క్రీన్ ప్లే వాజ్ మైండ్ బ్లోయింగ్ అండి. ఎందుకంటే మనకి రామ్ ప్రసాద్ గారి సినిమాటోగ్రఫీ కావచ్చు అండ్ వెంకటగిరి గారి ఎడిటింగ్ గారు కావచ్చు, ఇట్ వాస్ బ్రిలియంట్. అంటే టెక్నికల్ గా ఏదైతే ఉంటుందో ఇట్ వాస్ బ్రిలియంట్ జాబ్. అండ్ భూమిక గారు కానీ, వేదిక అండ్ సోనాల్ చౌహాన్, దే జస్ట్ జస్టిఫైడ్ దర్ రోల్స్. సో ఓవరాల్ గా లైక్ ఇట్ వాస్ ఏమంటాము, ఒక ఫ్యామిలీ అంటే కైండ్ ఆఫ్ ద సంక్రాంతికి రావాల్సిన మూవీ కొంచెం ముందే వచ్చినట్టు అనిపించింది. ఇట్ వాస్ అ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. అంటే ప్రతి సంక్రాంతి పండుగ అంటేనే మనకి బాగా గుర్తొస్తా. సో సంక్రాంతి సినిమా ఉంటుంది, సో ఆ కైండ్ ఆఫ్ సంక్రాంతి వరకు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రేస్ లో మనకి ఫ్యామిలీ అంటే ఈ తరహాలు ఈ మూమెంట్ లేదు కాబట్టి ఇట్ వాస్ అ గుడ్ టైమ్ టు రిలీజ్ అనిపిస్తుంది. ఇట్ వాస్ గుడ్. యా, పీక్స్ అని అంటే ఆ థియేటర్లో విజిల్స్ చూసి ఆ హుషారు, ఆ జోరు, ఆ క్లాప్స్ అవి చూసి చాలులైంది. మళ్ళీ ఆ మూవీ అలా చూడటం అనేది ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సూపర్ బండి. అంటే ఆ ఏజ్ లో కూడా ఆ స్టెప్స్ అయ్యడం అనేది, ఆ డైలాగ్ చెప్పడం, కార్పొరేట్ లుక్ లో ఉండటం అనేది ఇట్ వాస్ జై బాలయ్య. యా, దట్ ఫ్రెంచ్ గెటప్ వాస్ గుడ్. ఫ్రెంచ్ గెటప్ అంటే ఆ ఏజ్ లో అలా చేయాలని కానీ కొంచెం డేర్ ఉండాలి, ఎక్కడ తగ్గకుండా. ఇట్ వాస్ గుడ్. అంటే ఒక కాప్ గా అట్ ద సేమ్ టైం ఒక కార్పొరేట్ గా ఇచ్చేయడం అనేది ఈ బ్యాలెన్స్ ద బోత్ రోల్స్. మ్యూజిక్ వాస్ బ్రిలియంట్ బ్రో. ఎందుకంటే చిత్రాన్ని బట్టి వారి మ్యూజిక్ ఇస్ వాస్ బ్రిలియంట్. హైలైట్ వచ్చేసరికి మనకి సినిమాటోగ్రఫీ వాస్ హైలైట్ అండి, అండ్ మ్యూజిక్ వాస్ హైలైట్, ఎడిటింగ్ వాస్ బ్రిలియంట్ జాబ్, అండ్ డైలాగ్స్ చెప్పాలంటే మైక్ సరిపోదు, మందు కూడా ఉండాలి. థ్యాంక్ యూ. ఓవరాల్ ఇట్ వాస్ లైక్ 2.5 ఇచ్చుకోవచ్చు అండి. ఇట్ వాస్ గుడ్. చాలా బాగా చేశాడు. వర్తీ ఫర్ బాలయ్య ఒకసారి చూడండి. ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఫైట్లు, డైలాగులు, డ్యాన్స్ ఇవే ఉన్నాయి. స్టోరీ లేదు, స్టోరీ లేదు. అవును, నాకు నచ్చలేదు అని చెప్తున్నాను నేను. స్టోరీ లేదు, స్టోరీ ఉంటేనే వెళ్తాం. ఎన్ని పాటలు ఉన్నా బాహుబలిలో పంచదార పచ్చబొట్టేసిన ఉంటుంది, అది పాట ఉందని వెళ్తాం. ఏంటి గ్రాఫిక్స్ ఏవో వేరే లెవెల్లో ఊహించుకుంటాం కదా. ఇది కూడా అంతే. బాహుబలి 1, 2 ఒకసారి వస్తేనే చూస్తాం భయ్య, 10 సార్లు వస్తే అక్కడ చూడ్డు. ఇది కూడా 25 ఏళ్ళ నుంచి అమ్మ అవే కొట్టిందే, కలిపి కొట్టిండే జ్యూస్ మిక్సీ కాక్టైల్ కొడుతున్నాడు. ఏది అదే బాహుబలి, అదే నేను చెప్తున్నాను కదా. ఒకసారి నువ్వు ఇంటర్గేట్ చేయకపోయా, జస్ట్ ఇంటర్వ్యూ చేసుకో అంతే. కొత్తదనం అంటే బాలయ్యబాబు అందరూ సమస్యల్లో ఉంటే దేవుడా అంటారు, బాలయ్యబాబు వస్తాడు కొట్టి సమస్యలు సాల్వ్ చేసి వెళ్ళిపోతాడు. ఒక 2 పాటలు అవుతాయి. అది ఫార్మర్స్ కోసం చిన్న మెసేజ్ అంతే. దాన్ని బాగా యాక్ట్ చేశారు భయ్య, చిన్న మెసేజ్ రోల్ అంతే. అది చిన్న ఫార్మర్స్ వలస వెళ్తారనమాట యూపీకి, అక్కడ పండించుకుంటారు. ఒక 30 ఇయర్స్ బాండ్ ఉంటుంది వాళ్ళకి, లీజ్కి ఇస్తారు గవర్నమెంట్. 30 ఇయర్స్ తర్వాత విలన్స్ మళ్ళా దాన్ని వెనక్కి తీసుకోవడం, బాలయ్యబాబు వెళ్ళి దాన్ని చేసి కాపాడతాడు అంతే. ఇప్పుడు అన్ని సినిమాలు ఏంటి భయ్య, అందరూ ప్రాబ్లంలో, మెయిన్ కంటెంట్ ఏంటి, అందరూ ప్రాబ్లంలో ఉంటే దేవుడిలా హీరో వస్తాడు, కాపాడతాడు, వెళ్ళిపోతాడు. అదే ఎక్స్పెక్ట్ చేసారు, రాలేం కదా. టోనీ స్టాక్లో ఎడ్వర్డ్ స్టాక్ ఉన్నాడు, ఎవెంజర్స్ సినిమా ఉంది, 10 వెర్షన్లు ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది, అన్నిట్లో గ్రాఫిక్స్ ఉంటుంది, సేమ్ కంటెంట్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు ఉంటుంది భయ్య? ఏంటి బాలయ్య బాబు సినిమాల్లో మిక్స్డ్ సీన్లు ఉన్నాయి, బయటకు కూడా లేవు. అదే హైలైట్. డైరెక్ట్ రేటింగ్ 2.5 out of 5. థ్యాంక్ యూ. ఇంకో మూవీ వచ్చే డైలాగ్ ఏంటంటే, శత్రుకి ఎవడు తన వీక్నెస్ చెప్పుకోడు, కానీ నేను చెప్తున్నాను నాకు వీక్నెస్ ఉంది, నాకు మొదలు పెట్టడం మాత్రమే తెలుసు, ఆపడం తెలియదు. సో కాబట్టి ముందే చెప్తున్నాను, వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోండి, మధ్యలో పారిపోవాలని చూస్తే వెంటాడి వెంటాడి విరగ్గద్దీస్తాను. రే, ఏంది బ్యాక్గ్రౌండా? నేను ఒకసారి గ్రౌండ్లో అడుగు పెట్టిన తర్వాత అండర్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్ అంతా చూను. నేను ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత కాంప్రమైజ్ అవ్వను, కాంప్రమైజ్ అయ్యే వాటికి డెసిషన్ తీసుకోను. ముసలాడు అన్నావు కదా, అవునరా ముసలాన్ని నాకు కొంచెం చాదస్యం ఎక్కువ. మామూలుగా ముసలాలో తాళం వేసిన తర్వాత పడిందో లేదో అని లాగి చూస్తాడు, నేను తాళం తీసిన తర్వాత పోయాడో లేడో అని మళ్ళీ పొడిచి చూస్తాను. ముసలాళ్ళు ఆలోచించి చేస్తారు, కొరోనా కొడుకులు చేసేసి ఆలోచిస్తారు. ఇప్పుడు చెప్పురా, ముసలాళ్ళలాగా ఆలోచించి చెప్పంటావా, లేకపోతే కొరోనా కొడుకులాగా చంపేసి ఆలోచించమంటావా? 100,000 మందిలో ఒక్కడిని, 100,000 మందికి ఒక్కడిని. ప్రజలను కాపాడడానికి బార్డర్లో ఇండియన్ ఆర్మీ, ఇక్కడ ఈ సత్యనారాయణ స్వామి. సో ఇలా బాలకృష్ణ గారి వన్ లైనర్స్, లేకపోతే లెంతీ డైలాగ్స్ అంతా కూడా బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో ఇంక వెళ్ళి చూడాలి. లేదండి, యాక్చువల్లీ జస్ట్ 10 మినిట్స్ లేట్ అయినా నేను. ఇప్పుడు 11:45 షో ఉందన్నమాట.
లేదు 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 11:45 షో అంటే మార్నింగ్ లేట్ అయింది ఒక 10 మినిట్స్ లేట్ అయింది. ఏది ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.